ప్రజాస్వామ్యంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటర్గా నమోదు చేసుకోవడంతో పాటు నైతిక బాధ్యతతో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా నోడల్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం స్థానిక ఎస్సీ స్టడీ సర్కిల్లో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగం, ఓటు నమోదు ఎన్నికల్లో యువతీ యువకుల పాత్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్వీప్ జిల్లా నోడల్ అధికారి లక్ష్మీనారాయణ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజ్కుమార్, స్వీప్ కమిటీ సభ్యుల శ్రీనివాస్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యకలాపాలలో భాగంగా భవిష్యత్ ఓటర్లు, యంగ్ ఓటర్లకు ఓటు హక్కు వినియోగం, ఓటు నమోదు ఎన్నికల్లో యువతీ యువకుల పాత్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్న ఒక క్లిక్ దూరంలో మాత్రమే ఉంది, అది చేయాల్సిందే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సిబిసి ఓకే. దీని తర్వాత మనలో చాలామంది అనుకుంటారు సార్, ఇంకా మన దగ్గర గ్రామాలలో 100% పోటీకి జరగాలంటే చాలా వయసుపడ్డ వాళ్ళు ఉంటారు, అట్లాగే డిజేబుల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా మనం ఏమైనా హెల్ప్ చేయవచ్చా, వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? మరి వాళ్ళంతసేపు క్యూ లైన్లో నిలబడి ఓటు వేయాలంటే కష్టం కదా, ఎండ ఉంటుంది, వాళ్ళకి వాటర్ కావాలి, అసిస్టెన్స్ కావాలి, ఇవన్నీ ఉండవు కదా, వాళ్ళు ఎట్లా ఇస్తారు సార్? అది కాక చాలామంది బెడ్ మీద పడుకుంటారు, అనారోగ్యంతో బాధపడతారు, నడవలేని వాళ్ళు, వాళ్ళందరికీ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయని అనుమానం కూడా మీ అందరూ వస్తుంది. సో దానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఒక అవకాశం కల్పించారు. దానికి కూడా ఒక యాప్ వాళ్ళు డిజైన్ చేశారు, సక్షమ్ యాప్. సక్షమ్ యాప్, ఈ యాప్లో వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది, అక్కడ వాళ్ళకి అసిస్టెంట్స్ ఎవరున్నారు, వాళ్ళ రూమ్ నెంబర్ ఎంత, అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవచ్చు. అట్లాగే వాళ్ళకి కావాల్సిన వీల్ చేయ దాన్ని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అది కాకుండా వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవసరమైతే, అసిస్టెంట్స్ అవసరమైతే అసిస్టెంట్స్ కూడా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎందుకు చెప్తున్నా, మీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీ బంధువులు, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళకి సక్షమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా, దాంట్లో వాళ్ళు బుక్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్కి ఈ మెసేజ్ వెళ్తుంది. సో ఇవన్నీ కావాలంటే మనము మీ ఇంట్లో వాళ్ళని చెప్పాలి. పోయినా సరే అనుకుంటా ఉప ఎన్నికల్లో ఎక్కడో చూసినా మాకు డబ్బులు పంచుతలేరని ధర్నాలు చేసిన సందర్భాలు, ఆ ఓటు హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించింది ఈ ఓటును అమ్ముకోవడం కోసం కాదు. సో దయచేసి మీ కోర్సు కూడా ఈ 30 తారీఖుతో మీరు అయిపోతున్నది. మీరు వెళ్ళి మీ ఇంటి దగ్గర, సో ఫస్ట్ స్టార్టింగ్లో మీకు అంటూ ఉంటారు, వివరించండి వాళ్ళు, ఒక 1000 రూపాయలు కనుక మీకు ఇస్తే పర్ డే ఎంత వస్తుంది? నాకు తెలిసి చాలా తక్కువ వస్తుంది, 10 పైసలు 20 పైసలు ఎంత వస్తుంది, 5 ఇయర్స్ పీరియడ్కి క్యాలిక్యులేట్ చేసేవాడు. ఒక పిచ్చడానికి 5 పైసలు 20 పైసలు వేస్తే తీసుకుంటాడు. సో మీరు ఆ స్థాయిలో ఉన్నారా అనే మాటలు ఇట్లాంటివి ఇంకా చాలా ఉంటాయి. మీరు మీ వేలో చెప్పేటట్లా ప్రయత్నం చేసి మీ ఇంట్లో ప్లస్ మీ చుట్టుపక్కల వాళ్ళను జాగృతం చేస్తారని ఆశిస్తూ, అన్న నిన్ననే డిస్కస్ చేసి పెడదాము అంటే ఈరోజు వచ్చి మీకోసం అంటే టైం అంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, బట్ మన ఇన్స్టిట్యూట్ని కూడా ఎంచుకోవడం ఒక మంచి అవకాశంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ.